పెద్దలందరూ, మీడియా వారు, సోదర సోదరి, నమస్కారం. ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ ఉంటుంది, ఆ పార్టీ పురుడు పోసుకునేటప్పుడు. మా ఆమ్ ఆద్మీ పార్టీ అన్నది భారతదేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా పుట్టుకొచ్చినటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి పార్టీ, దానికి ఒక సిద్ధాంతం లేదు. ఆ పార్టీ పుట్టుక ఎటువంటిదో, అవినీతి డబ్బుతోటి పేదల డబ్బు దోచుకుని పుట్టుకొచ్చినటువంటి అవినీతి పార్టీ అది. అది అందరికీ తెలిసిన విషయమే. అటువంటి పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం చాలా పకడ్బందీగా రాశారు, కానీ ఎక్కడో కొన్ని లూప్ హోల్స్ వలన జైల్లో ఉండవలసిన ముద్దాయి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఇది ఒక వండర్, వాస్తవంగా చెప్పాలంటే కాన్స్టిట్యూషనల్ ల్యాప్స్. ఒక ముద్దాయి ఏవన్ రేపు కోర్టులో బోన్లో నిలబడబోతున్నాడు. ఆ ముద్దాయి మామూలుగా ఒక ముద్దాయికి బెయిల్ ఇవ్వాలంటే అతను ఏదన్నా సాక్షుల్ని ప్రభావితం చేస్తారేమో అనుకుంటారు. ఇక్కడ ఒక ముద్దాయికి బెయిల్ ఇస్తే అతను ముఖ్యమంత్రి అయిపోయి తనకు కావాల్సిన తీర్పు జడ్జి ఎక్కడ కూర్చోవాలో కూడా డిసైడ్ చేసే స్థాయికి వచ్చేసాడు. కాబట్టి జడ్జిలను కూడా ఆల్మోస్ట్ బెదిరి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయిలోకి వచ్చాడు. సో ఇది మన రాజ్యాంగంలో ఉన్న లోపమో మరి ఏంటో తెలియదు. అలానే ఇది నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక అవినీతి వ్యతిరేక పార్టీ నుంచి వచ్చిన ప్రతినిధిగా నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఒక ప్రమాదంలోకి వెళుతుంది. ఇదేదో ఒక అమరావతో లేకపోతే ఒక సామాజిక వర్గమో కాదు. జగన్మోహన్ రెడ్డి అనే కిలాడి చాలా తెలివిగా, ఇది ఒక జనంలోకి ఒక విష ప్రచారం జరుగుతుంది. అమరావతి అనేది ఒక సామాజిక వర్గాన్ని అనేసి వేరే సామాజిక వర్గాల మధ్య ఒక పేచీ పెట్టడం కానీ, అలానే అమరావతిని రాజధానిని విచ్ఛిన్నం చేసి మూడు ప్రాంతాలకు ఇస్తాను ప్రాంతాల మధ్య విచ్ఛిన్నం చేయడం కానీ, ఒక సైకో ఒక శాడిస్ట్ మనస్తత్వం గల వ్యక్తి ఇటువంటివి చేయగలడు. ఈ రాష్ట్రాన్ని ఇంతకుముందు ఎంతోమంది ముఖ్యమంత్రులు సామాజిక వర్గాలు కూడా వచ్చినాయి కాబట్టి నేను ఆ ప్రస్తావన కూడా తీసుకొస్తాను ధైర్యంగా. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 9 మంది పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి కన్నా. ఆ రెడ్డి సామాజిక వర్గాల వారు ఎవరు కూడా జనంలో ఇటువంటి చీలికలు ఎవరు ప్రోత్సహించలేదు. ఆ సామాజిక వర్గం అంటే జనంలో కూడా ఒక గౌరవం ఉండి, ఇవాళ అదే సామాజిక వర్గం తోక పెట్టుకుని ఒక మేక వన్నె లాగా పులి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి సామాజిక వర్గాల మధ్య చీలిక తీసుకొస్తుంది. ఇది అందరూ గమనించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలానే రెడ్డి సామాజిక వర్గ బంధువులందరూ కూడా దయచేసి ఒక్కసారి వారి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి సార్, మీకు కూడా ప్రమాదంలో పడతారు. అనదర్ ఇంకొక థింగ్, వన్ మోర్ థింగ్, ఈ వైఎస్ఆర్ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ కదా, పేరులో రైతు అన్నది తీసేస్తే బెటర్ ఏమో. ఇవాళ జరుగుతున్న రైతుల ఆత్మహత్యకి మీరు ఎవరు కూడా స్పందించట్లేదు కాబట్టి మీ పార్టీలోంచి రైతు అన్నది తీసివేయండి. మూడవది, మీరు ఈ 6-7 మాసాల్లో మీరు టోటల్గా ఫెయిల్ అయిపోయి ఈ రకమైన జనంలో ఒక ఆందోళన తీసుకొచ్చేటువంటి నిర్ణయాలు తీసుకుని మీరు పరిపాలనని పక్కన పెట్టేశారు. మీరు ఎనేక ప్రామిసెస్ చేశారు, బలహీన వర్గాల మహిళలకి 45 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తానారు, అది ఏమైపోయింది పెన్షను, అట్లానే గృహాలు ఫ్రీగా ఇస్తానారు, అవన్నీ కూడా ఏమీ జరగలేదు. ఇట్లా మాట్లాడుకోవాలంటే చాలా ఉంది, టైం లేదు కాబట్టి. మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మీరు రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్స్లో పండి, మీకు 51 సీట్స్ కూడా రావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు.